Hi friends, welcome to Smart Wonders. మా ఛానల్లో వచ్చే వీడియోస్ ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. భారతీయులు ఆవును తల్లిగా భావించి పూజిస్తారు. గోమాత ఇంట్లో ఉన్న గోశాలకు వెళ్ళి వాటిని పూజించినా సుఖశాంతులు దక్కుతాయని నమ్ముతారు. అయితే ఆధునిక కాలంలో వీటిని చాలామంది కొట్టిపారేస్తారు. ఆవును కేవలం పాలిచ్చే జంతువుగానే పరిగణిస్తారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఆవుల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని పరిశోధకులు చెబుతుండడమే ఇందుకు కారణం. దీంతో ఆవును ఆలింగనం చేసుకోవడానికి ప్రజలు క్యూ కడుతున్నారు. నెదర్లాండ్లోని రివర్ ప్రాంతంలో ఈ కౌ హగ్గింగ్ ప్రారంభమై ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తమవుతుంది. జోస్ వన్ స్ట్రాలెన్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా తన వ్యవసాయ క్షేత్రంలో ఆవును పెంచుతున్నాడు. అయితే ఆవును ఆలింగనం చేసుకోవడం ద్వారా మనిషిలో ఒత్తిడి తగ్గుతుందని, సానుకూల దృక్పథం పెరుగుతుందని చెబుతూ ఆవు ఆలింగనం పట్ల అవగాహన పెంచాడు. అంతేకాదు తన వ్యవసాయ క్షేత్రంలో వెల్నెస్ సెంటర్ పెట్టి ఆవును ఆలింగనం చేసుకునేందుకు ప్రజలను ఆహ్వానిస్తున్నాడు. ఆవును ఆలింగనం చేసుకోవడం ద్వారా ఆవు మనుషుల మధ్య సానుకూల శక్తులు పరస్పరం మార్పిడికి గురవుతాయి. ఆవులోని వేడి ఉష్ణోగ్రత, గుండె చప్పుడు మనిషి శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలను ప్రేరేపిస్తాయని, ఫలితంగా మనిషిలో ఒత్తిడి తగ్గి సానుకూల దృక్పథం పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది చాలా గొప్ప అనుభూతినిస్తుందని, చాలామంది తాము ఊహించిన దానికంటే ఎక్కువ ప్రశాంతత పొందుతున్నామని చెబుతున్నారని కౌ హగ్గింగ్ వెల్నెస్ సెంటర్ వాళ్ళు చెబుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన కొందరు కౌ హగ్గింగ్ థెరపీని ఫాలో అవుతున్నారు. అలా స్విట్జర్లాండ్ నుంచి అమెరికా దాకా ప్రపంచవ్యాప్తంగా ఈ కౌ హగ్గింగ్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. ఇదిలా ఉంటే వాహనం రై రైమంటూ ఎంత వేగంగా దూసుకెళ్లినా ట్రాఫిక్ సిగ్నల్లో ఎరుపు రంగు కనిపిస్తే ఆగిపోవాల్సిందే, ఆకుపచ్చ రంగు పడగానే మళ్ళీ వాహనం పరుగు పెట్టాలి. ఈ రెండు కాక పసుపు రంగు మన ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కనిపిస్తుంది. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లోనూ ట్రాఫిక్ సిగ్నల్లో మూడు రంగులే కనిపిస్తాయి. కానీ జపాన్లో మాత్రం ఎరుపు పసుపు రంగులు కామన్గానే ఉన్న ఆకుపచ్చ రంగుకు బదులు సముద్ర నీలి రంగు కనిపిస్తుంది. ఎందుకంటే జపనీయులు ఆకుపచ్చ రంగును నీలి రంగులో భాగంగానే భావిస్తారు. కాబట్టి అక్కడ ఆకుపచ్చ రంగుకు బదులుగా ఆకుపచ్చ రంగు భాగంగా గల సముద్ర నీలి రంగు అనగా ఆక్వా రంగును ట్రాఫిక్ సిగ్నల్లో ఉపయోగిస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.